ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ప్రస్తుతంతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మదన్ మోహన్ రెడ్డి గారు, నిన్నటి నుంచి మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మీడియా ముందు ఫస్ట్ టైం వచ్చారు, కానీ చాలా క్వశ్చన్స్ అలానే ఉండిపోయాయి. ఏంటంటే మీరు ఏదో ఎప్పుడైతే మీకు అనుమానం వచ్చిందో అప్పుడు డైరెక్ట్ మీరు లీగల్ గా కాంటాక్ట్ అవ్వకుండా మీడియా ముందుకు వచ్చి ఇస్తున్నారు, దీని అనుకున్న ఆంతర్యం ఏంటి? డైరెక్ట్ గా లీగల్ గా అంటే ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ అంటూ ఏది చెప్పట్లేదు. నా ఫస్ట్ నాకు మెంటల్ రిలీఫ్ ఏంటంటే, ఫస్ట్ ఆ ఫాదర్ ఎవరు, నేనైతే అమ్మాయిని వెళ్ళుకోవాలనుకుంటున్నాను, అమ్మాయికి అయితే కంపల్సరీ డైవర్స్ ఇస్తాను, లీగల్ కూడా ఫైల్ చేస్తున్నాను, వాళ్ళ రేపు వీఆర్ గోయింగ్ టు ఫైల్ లీగల్ అండ్ విల్ కాల్ ఫర్ ద డిఎన్ఏ టెస్ట్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ ద డైవర్స్ ఆల్సో. అది జరుగుతుంది పక్క. ఇప్పుడు ఏంటంటే నాకు గత జనవరికి నేను ల్యాండ్ అయ్యాను, యూఎస్ నుంచి జనరల్ ఇండియాకి వచ్చాను, అప్పటి నుంచి కూడా ఐఎమ్ స్ట్రగ్లింగ్ అండ్ మెంటల్ గా నాకు అసలు ఫాదర్ కూడా తెలియదు, అమ్మాయిని వదిలేయాలంటే అట్లా వదిలేసి ఇస్తాను. ఫాదర్ ఎవరో తెలిస్తే బాబుకి తప్పకుండా డైవర్స్ ఇస్తాను, ఎందుకంటే రేపటి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ మీడియా ముందుకు వచ్చాను. ఇప్పుడు శాంతి గారు, కాళింగిరి గారు, నా శ్రీమతి ఎవరైతే చెప్తున్నారో, నా భర్త అని సుభాష్ రెడ్డి గారు, ఆయన ఏమో నేను కాదు అంటున్నారు, మీకు వీడియో రికార్డు కూడా ఇచ్చాను, ఆమెనేమో నా భర్త అంటారు, ఆయనేమో నేను కాదు డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటారు. నాకు తెలిసి నేనైతే ఫాదర్ కాదు, నాకున్న మెడికల్ ఎవిడెన్సెస్ రికార్డ్స్ ప్రకారం. శాంతి తనకు చెప్పింది ఏంటంటే విజయసాయిరెడ్డి గారి పేరు తను చెప్పింది. సో అందుకే నేను మొన్న నాకున్న డౌట్స్ ని నేను పెట్టాను వాళ్ళ హెడ్ ఆఫీస్ కి. సో ఇప్పుడు నేను అందుకే డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు న్యాయం జరగాలి, డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఫాదర్ ఎవరో తెలియాలి. అంటే మీకు 2013 లో మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యాక మీరు అమెరికాకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, అంటే కన్సీవ్ ఎప్పుడైందని మీకు తెలిసింది? నేను 2013 నుంచి 22 వరకు కలిసే ఉన్నాం. 2022 జనవరిలో అమెరికాకి వెళ్ళాను, నేను సెప్టెంబర్ లో 1 వీక్ వచ్చాను, 2022 సెప్టెంబర్ లో 1 వీక్ వచ్చాను. తను ఆల్రెడీ జూలై 28 కన్సీవ్ అయినట్టు నా దగ్గర మెడికల్ రికార్డ్ ఉంది. అంటే మీకు నేరుగా ఫోన్ చేసి చెప్పారా? లేదు, నేను మెడికల్ రికార్డ్స్ మొన్న ఇండియాకి వచ్చిన తర్వాత మెడికల్ రికార్డ్స్ తీస్తే దాంట్లో నేను ఆల్రెడీ వచ్చిన 1 వీక్లో నాతో కలిసినప్పటికీ ఫిజికల్ గా అప్పటికి నా నేను కలిసిన తన కడుపులో 2 మంత్స్ బేబీ ఉన్నట్టు నాకు ప్రూఫ్ దొరికింది. కానీ శాంతి మాత్రం ఇప్పటికీ ఆల్రెడీ ఈయనతో కలిసి ఉన్న ఫొటోస్ రిలీజ్ చేసింది, మీకు ఇవన్నీ తెలియలేదా సోషల్ మీడియాలో? ఇప్పుడు ట్రూ ట్రూ, శాంతితో కలిసి ఉన్న ఫోటోలు అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి బాబు నెత్తుకున్న విజువల్స్ అవి, ఆ ఫోటో నేను ఇప్పుడు ఆ ఫోటోని ఇప్పుడే చూశాను, ఇందాక 10 గంటల కింద చూశాను, బయటకు వచ్చాయి, నేను ఇప్పుడే చూశాను. నిన్న శాంతి కూడా తనే చెప్పింది సుభాష్ రెడ్డి గారే, నేనేమంటానంటే సుభాష్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనే తండ్రి నేను చెప్పి డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేసుకుంటే దేర్ విల్ బి నో ఇష్యూస్, ఓవరాల్ గా చెప్తాను అడవదు, ఎందుకంటే నాకు ఇది ఆడపిల్లలు ఉన్నారు వెనకాల. తనే ఫాదర్ తనేమో మీకు ఇచ్చాను ఒక వాయిస్ రికార్డు మీరు తీసుకోండి, దాంట్లో ఆయన పక్క క్లియర్ గా చెప్పాడు, అది మొన్న 1 మంత్ కింద మాట్లాడు, నేను ఫాదర్ ని కాదు, నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటాడు, ఫోటోలు ఇంత క్లియర్ పిక్చర్ ఉన్నాక మళ్ళీ మీరు విజయసాయిరెడ్డి పేరు ఎందుకు తెస్తున్నారు? విజయసాయిరెడ్డి గారి పేరు శాంతి చెప్పింది నాకు ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు విజయసాయిరెడ్డి గారి పేరు శాంతి కాళింగిరే చెప్పింది నాకు. తర్వాత నేను మెడికల్ రికార్డ్స్ అపోలో హాస్పిటల్కి వెళ్తే ఈయన పేరు ఉంది, ఈయన పేరు బయటకు వచ్చిన తర్వాత శాంతి కూడా ఈయన అంటుంది. నిన్న ఫస్ట్ మీటింగ్ లో ప్రెస్ మీట్ లో సుభాష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాము నేను కాదు అంటాడు అనేసి వాయిస్ రికార్డ్ ఇచ్చారు, అది మీకు ఇచ్చారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఫాదర్ ఎవరు ఫోటోలు ఓరల్ గా కాకుండా డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తే దేర్ వోంట్ బి నో ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్. అంటే మీరు ఇప్పుడు ఈ ఫోటోలు నమ్ముతున్నారా లేకుంటే? నాట్ 100%, 50-50 ఛాన్సెస్, 50-50 ఫోటో. అంటే ఎప్పుడు చూసారు ఈ ఫోటోస్? నేను ఇవాళ చూడడం ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు మీకు దగ్గరలో లేవు? లేవు లేవు. మీరు కూడా బాబుని ఎత్తుకున్నారంటే మరి అప్పటికి సుభాష్ తో పరిచయం ఉందని మీకు తెలియదా? లేదు లేదు, వినండి వినండి, నేను జనవరిలో వచ్చాను, 2024 జనవరిలో వచ్చాను, అంతవరకు నా బేబీ, తను చెప్పింది అదే, ఫస్ట్ 12 నెలలు నా బేబీ, అంటే పుట్టినప్పుడు 9 నెలలు. అంటే మీరు కన్సీవ్ అయినప్పుడే మీకు అనుమానం ఉందని అన్నారు, మళ్ళీ మీ బేబీ అని ఎలా అనుకు? తను నాతో ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పటికీ, ఎప్పుడైతే 1 వీక్ వచ్చానో అప్పుడు ఉన్నప్పటికీ తన కడుపులో ఉన్న బిడ్డ ఉన్నట్టు నాకు తెలియదు. ఓకే, తెలియదు నాతో ఫిజికల్ రిలేషన్. 1 వీక్ వచ్చి వెళ్ళిన తర్వాత, అమెరికాకి వెళ్ళిన తర్వాత నేను కన్సీవ్ అయ్యానని చెప్పింది, ఏమని నాతో కన్సీవ్ అయినా చెప్పింది. సో నా బిడ్డే అనుకుంటారు. సో అప్పటికి 2 మంత్స్? అది నాకు అప్పుడు తెలియదు, ఎప్పుడైతే రికార్డ్స్ తీసానో ఆ రికార్డ్స్ తెలిసింది అప్పటికి తన కడుపులో 2 నెలల బిడ్డ ఉన్నట్టు తెలిసింది. సో 12 నెలలు నా బిడ్డ అనింది, తర్వాత ఐవీఎఫ్ అని చెప్పింది, తర్వాత విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్పింది, నేను మెడికల్ రికార్డ్స్ ఇస్తే ఈయన పేరు ఉంది, సుభాష్ రెడ్డి గారి పేరు, ఫోటోలు ఇప్పుడు చూస్తాను, ఈ ఫోటోలు ఇప్పుడు చూస్తాను, హానెస్ట్ చెప్తున్నాను, ఐఎమ్ స్వేరింగ్ ఆన్ మై కిడ్స్, ఇవాళ బయటకు వచ్చాయి ఫొటోస్. సో ఫోటోలు బట్టి ఓవరాల్ గా తనేమో ఇదని అంటారు, తనేమో సుభాష్ రెడ్డి గారు కాదంటారు, నాకేమో నా నేను విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్పింది. ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు? నేను మీడియా ముందు వచ్చి అడిగేది ఏంటంటే, సుభాష్ రెడ్డి గారా, విజయసాయిరెడ్డి గారా, మదన అందరూ డిఎన్ఏ టెస్ట్ వచ్చేసి టెస్ట్ చేసేసుకుంటే ఆ బేబీకి ఎవరో
ఫాదర్ క్లియర్ గా తెలిసిపోతుంది, ఆ బేబీ కూడా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ ఉండవు. అంటే సుభాష్ తో కలిసి శాంతి ఇక్కడ బారసాల కూడా చేసింది, ఇదంతా జరుగుతుంటే మీకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేదా? లేదు, అసలు లేదు. నాకు అసలు నాకు ఆ ఫోటోస్ చూసింది ఇప్పుడు నేను. అంటే ఇదంతా ఎక్కడ విజయవాడలోనా? నాకు తెలియదు అసలు ఎక్కడ. అసలు నాకు ఆ సుభాష్ రెడ్డి ఎవరు కూడా తెలియదు. ఆ సుభాష్ రెడ్డి ఎప్పుడు తెలిసిందంటే ఆ మెడికల్ రికార్డ్స్ తీసి, ఏప్రిల్ మెడికల్ రికార్డ్స్ తీసినప్పుడు ఆయన పేరు ఫస్ట్ టైం తెలిసింది. ఇప్పుడు ఫోటోలు ఇవాళ బయటకు వచ్చాయి. నేను ఇన్ని రోజులు ఎత్తుకున్నాను, గత జనవరి నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ పట్టిన 6 నెలలు పట్టింది బయటకు రానికి. ఈ 6 నెలలు ఐ వాజ్ సెర్చింగ్ ఫర్ ఆల్ ద ఎవిడెన్సెస్, మెడికల్ రికార్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకోగలిగాను, కానీ ఇది కలెక్ట్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఈ ఫోటోస్ బయటకు వచ్చినాక కూడా మీరు విజయసాయి రెడ్డి పైన చేసిన ఆరోపణలు కట్టుబడి ఉంటున్నారా? విజయసాయి రెడ్డి పేరు చెప్పింది నేను కాదు, శాంతి నాకు చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు శాంతి తను చెప్పింది, నాకు నేను కాదు చెప్పింది, శాంతి తను నాకు చెప్పింది. జనవరి ఫిబ్రవరి మార్చి అంటే శాంతి చెప్పినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అంటే విజయసాయి రెడ్డి పేరు చెప్పి భార్య తను నా భర్త చెప్పింది. ఇది నేను ప్రమాణపూర్వకం చెప్తున్నాను, ఇక దానికి ఎవిడెన్సెస్ అంటే ఉండవు. నేనే చెప్పాను, నేను తప్ప అంత పెద్ద ఆయన్ని బదనం చేయాలి, ఆయన నా శత్రువు కాదు. ఆయన పెద్ద ఆయన అంత పెద్ద ఆయన బదనం చేసే అవసరం నాకు లేదు. కాబట్టి ఆమె చెప్పిందే నేను చెప్తున్నాను. ఫస్ట్ 4 నెలలు నేను చెప్పింది. సుభాష్ రెడ్డి పేరు ఎప్పుడు చెప్పలేదు నాకు. రికార్డ్స్ ఇస్తే ఈయన పేరు ఉంది. ఈయనేమో నేను కాదు అంటాడు, నేను మాట్లాడినప్పుడు ఆ రికార్డ్ మీకు ఇచ్చాను. సో ఇప్పుడు ఎవరు ఈయనేమో కాదంటాడు, శాంతి ఏమో ఈయనే అంటాడు. ఫస్ట్ 4 నెలలు ఆయన పేరు చెప్పింది, నేను కాదనేది నాకు 99% తెలుసు. ఒక 1% ఏమో ఛాన్సెస్ ఉండొచ్చు నాకు తెలియదు. సో నేను కూడా నా టు ప్రూవ్ మై ఇంటిగ్రిటీ ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్. అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎవరెవరు నేను పెట్టిన 2 పేర్లు, విజయసాయి రెడ్డి సార్, సుభాష్. కానీ ఇక్కడ మనకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఆయన ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చాను, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి చెప్పి డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేసి ఇచ్చామని చెప్పండి. అప్పుడు సుభాష్ రెడ్డి విజయసాయి రెడ్డి సార్తో పని లేదు నాకు. ఈయన మీడియా బయటకు వచ్చి నేనే తండ్రిని ఒప్పుకొని డిఎన్ఏ టెస్ట్ చేసి ప్రూవ్ చేయమనండి, విజయసాయి రెడ్డి సార్ పేరుతో నాకు పని లేదు. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే విజయసాయి రెడ్డి సార్ని బదనం చేయడం కాదు, సుభాష్ రెడ్డి బదనం చేయడం కాదు, శాంతిని బదనం చేయడం కాదు. మై ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు నో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద బేబీ, ద మేల్ బేబీ, టెక్నికల్ క్లినికల్ క్లినికల్, దట్ ఇస్ మై ఆబ్జెక్టివ్. మీరు అంటున్నారు ఏ భర్తకు రాని కష్టం మీకు వచ్చిందని చెప్తున్నారు, కానీ ఒక ఆడపిల్లకు ఒక భర్త సొంత భర్త అలిగేషన్స్ చేయడం ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ టైం వచ్చింది. అసలు ఒకవేళ తప్పుడు ఆరోపణలు చేస్తే ఏంటి మీరు? తప్పుడాలు నా బిడ్డ అయితే కాదు, అది పక్క, నేనైతే లీగల్ భర్తని, నేనైతే లీగల్ భర్తని. భర్తగా నాకు హక్కు ఉంది, నాకు ఇది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ బేబీకి తండ్రి ఎవరు తెలుసుకోవాలని హక్కు నాకు ఉంది ప్రైమ్ ఆఫీస్. దాంతో పాటుగా ఆ బాబుకు తండ్రి ఎవరు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. ఆ బాబుకు చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, మీకు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉంది. అది చెప్తే అంత క్లారిఫికేషన్ సార్. ఇంకా ఆడపిల్లలు ఏ భర్త కూడా, నా పిల్లలకు తల్లి, నా భార్య ఏ భర్త కూడా ఇది బయటకు వచ్చి చెప్తున్నాడంటే వాడికి ఎంతో మానసిక శుభ ఉంటే తప్ప బయటికి రాడు. సో అంతో మానసిక శుభ జనవరి నుంచి ఈ జూలై వరకు 8 నెలలు పడ్డాను. ఇంకా నాకు సొల్యూషన్ కనిపించలేదు. లీగల్ గా తప్పకుండా ప్రొసీడ్ అవుతాను డిఎన్ఏ టెస్ట్ కి. దానికన్నా ముందు ప్రజల ముందు పెడితే ఆ విధంగానే సరే కల్ప్రిట్స్ బయటకు వస్తారు. ఐ డోంట్ నో హూ ఇస్ ద కల్ప్రిట్. శాంతి ఏమంటున్నా డిఎన్ఏ టెస్ట్ అంటే ఓకే అంటారా? ఏంటి ఎవరికి శాంతి అంటే మీరు ఇదంతా గొడవ జరుగుతున్నప్పుడు శాంతి మీతో కాంటాక్ట్ లోకి వచ్చిందా? లేదు, ఈ మధ్య కాలం గత 10 డేస్ నుంచి లేదు. లేదు, సో నేను గత 10 డేస్ నుంచి అంటే మీ తటలో మాట్లాడుతుంది, ఈ గత 10 డేస్ నుంచి లేదు. అంటే ఈ గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి లేదు, ప్రెస్కి వచ్చినప్పటి నుంచి లేదు. సో డిఎన్ఏ టెస్ట్ చేసి నేను ఎవరైతే ఎవరెవరైతే చెప్పినట్టు చేస్తే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండే ఫ్యూచర్ అనేది నాకు నా ఆర్గ్యుమెంట్. కానీ డివర్స్ కాకుండా ఇప్పుడు అధికారికంగానే ఇట్లా ఫొటోస్ బయటకు ఎలా రిలీజ్ అవుతాయని చాలా మంది క్వశ్చన్ ఉంది. అది నాకు అర్థం కావట్లేదు, అది ఎవరు రిలీజ్ చేశారో. నేనైతే ఐఎమ్ ప్రామిసింగ్ అన్న కిడ్స్ అండ్ అంటే వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారు కదా. ఎవరు పెద్దలు? ఎవరు? శాంతి ఎరుకల, వాళ్ళు ఎవరు? రెడ్డిస్. ఓకే, శాంతి ఎరుకల, వాళ్ళు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి. ఎవరు పెద్దలు నాకైతే తెలియదు. అంటే ఒకవేళ ఉంటే మరి మ్యారేజ్ శాంతి ఫ్యామిలీ సైడ్ వాళ్ళేరా? ఎవరు లేరు. శాంతి ఫ్యామిలీ సైడ్ అంటే మేము ఎరుకల కదా, శాంతి కూడా ఎరుకలని, ఎరుకలలో మాకు తెలుసు. మరి వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ రిలీజ్ చేయమను. మ్యారేజ్ సర్టిఫికేట్ పాటు ఇవన్నీ పక్కన పెడితే డిఎన్ఏ టెస్ట్ అయితే మ్యాండేటరీ. ఫోటోస్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ దిగొచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫోటోస్ కూడా దిగొచ్చు. అది పాయింట్ కాదు. డిఎన్ఏ సర్టిఫికేట్ ఆల్రెడీ బేబీ పుట్టేశాడు కాబట్టి ఆ బేబీకి ఫాదర్ గా క్లినికల్ గా ప్రూవ్ అవ్వాలి. క్లినికల్ గా ప్రూవ్ అవడమే దీనికి సొల్యూషన్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఇన్ కేస్ డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఒప్పుకోవాలి. అంటే ఒప్పుకోవడం మన చేతి లేదు, కోర్టుకి నేను రిక్వెస్ట్ చేస్తాను. కోర్ట్ హాస్ టు డిసైడ్. కోర్ట్ డైరెక్షన్స్ ఇస్తే ఒప్పుకోవడం అనేది ఉండదు. ఎవ్రీవన్ హాస్ టు కమ్. నా చేతిలో లేదు అది, కోర్ట్ హాస్ టు గివ్ దట్ డైరెక్షన్. కానీ ఎక్కడైతే కన్సీవ్ అయిన దగ్గర అక్కడ భర్త సంతకం, ఎప్పుడైతే ఆపరేషన్ చేసేటప్పుడు భర్త సంతకం కూడా సుభాష్ రెడ్డి ఉన్నదని చెప్తున్నారు. మరి ఇంకా మీరు విజయసాయి రెడ్డి వైపు వెళ్ళిపోతున్నారు? ఆయన దగ్గరికి ఏం పోట్లేదు. నాకు ఫస్ట్ శాంతి ఆయన పేరు చెప్పింది, ఆయన దాన్ని చేసిన అంటే చెప్పట్లేదు. అంటే ఎప్పుడు చెప్పింది శాంతి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. అప్పటికి ఎన్నో నెల బాబు పుట్టేశాడు, అప్పటికి బాబు పుట్టేశాడు.
పోయిన ఏప్రిల్ గా పుట్టాడు. ఈ ఏప్రిల్ కి 1 ఇయర్ కూడా అయిపోయింది. నేను జనవరి లో వచ్చాను. జనవరిలో వచ్చినాక నాకు నిజాలు తెలిసి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విజయసారెడ్డి గారి అని చెప్పి శాంతి పేరు. నేను హాస్పిటల్కి వెళ్తే ఈయన పేరు ఉంది. ఈయననేమో ఈయనతో మాట్లాడితే నేను కాదంటాడు, రికార్డ్ చేశాను. ఈ శాంతి ఏమో ఆయనే అంటాడు. సో నేనేమంటానంటే ఎవరికి స్టాండ్ తీసుకోవాలి దీంట్లో? ఆ పిల్లోడు తండ్రి ఎవరు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, నాకే కాదు ప్రపంచానికి తెలియదు. పోతే ఆ పిల్లోడు గౌరవంగా బ్రతకాలంటే ప్రపంచానికి తెలియాలి. కాబట్టి ఇది అందరి మన రెస్పాన్సిబిలిటీ. అటు నేనైతే నాకు ఎవరైతే డౌట్ ఉన్నాయి, విజయసారెడ్డి సార్ కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి కూడా ఎందుకు బయటకు రావట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు శాంతి ఫోన్ లో మాట్లాడింది, అదే ఇట్లా మీరు ఏమంటారు సుభాష్ రెడ్డి గారు, ఇట్లా మీ పేరు వస్తుంది బయటికి అంటే, నేను డిఎన్ఏ టెస్ట్ కి రెడీ, కోర్టుకు రెడీ. ఎప్పుడన్నారు? 2 మంత్స్ కింద ఫోన్ లో మాట్లాడాను. 2-3 మంత్స్ కింద ఎప్పుడైతే ఆయన మెడికల్ రికార్డ్స్ చూశానో, చూసిన తర్వాత ఆయన ఫోన్ చేశాను, నేను రెడీ దేనికైనా టెస్ట్ కి, డిఎన్ఏ టెస్ట్ కానీ రెడీ, నేను ఫాదర్ అదే మీకు ఇచ్చాను రికార్డు, ఆ రికార్డు మీరు చూడండి, 10 మినిట్స్ రికార్డు ఉంది దాంట్లో క్లియర్ గా చెప్తాడు. సో ఆయనేమో కాదంటాడు, ఈమెమో ఆయనే అంటాడు. నాకు చెప్పిందేమో శాంతి ఆయన పేరు, పెద్ద ఆయన పేరు. ఈ కన్ఫ్యూజన్స్ లో ఫోటోస్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పెద్దలు ఇవన్నీ కాదు. లెట్ అస్ గో ఫర్ ఎ క్లినికల్ టెస్ట్. ఎవరెవరైతే పెద్ద ఆయన పేరు, పెద్ద ఆయన నాకు ఇస్తారు, పెద్ద ఆయన అంటే విజయసారెడ్డి సార్ అంటే నాకు చాలా అభిమానం. ఒకవేళ ఆయన కాకపోతే తప్పేం లేదు దీంట్లో, ఆయన పేరు చెప్పింది కాబట్టి చెప్పాను, తప్పేం లేదు. అది టెస్ట్కి వచ్చేసి తన ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకుంటే, ఒకవేళ ఆయన కాకపోతే నేను సారీ చెప్తాను, ప్రజలందరికీ చెప్తాను తప్పు అయిపోయింది, శాంతి చెప్పింది నేను చెప్పాను, తప్పాలి. ఆయన డిఫేమ్ ఏమైనట్టు అయినట్టు కాదు దీంట్లో. ఎందుకు డిఫేమ్ అయినట్టు? నేను తప్పు సారీ అని చెప్తాను కదా ఆ రోజున, సారీ సార్ ఇంత పెద్ద మనిషిని దీంట్లో తీసుకొచ్చాను. ఇప్పుడు అన్న జరిగిన ఆరోపణలన్నీ పోవు కదా, నేను సారీ చెప్తే పోతా ఎందుకు అంటే, ఏది మనం చంపట్లేదు కదా వాళ్ళని. నేను నా అంతకు నేను చెప్పట్లేదు విజయసారెడ్డి సార్ పేరు. శాంతి చెప్పింది నేను చెప్తున్నాను, శాంతి చెప్పింది నేను చెప్తున్నాను, ఇది నా సొంత కల్పిత కాదు. కాబట్టి రేపు పొద్దున ఒకవేళ కాదనుకోండి, నేను అందరి ముందు సారీ చెప్తాను సార్, కాళ్ళ మీద పడమంటే కాళ్ళ మీద పడతాను, సష్టాంగ నమస్కారం చేసి తప్పైపోయింది సార్, మీలాంటి పెద్ద మనిషికి డిఫేమ్ చేశాను, ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాదు, ప్రజలకు తెలుస్తుంది కదా అది కూడా, అది రిపీట్ అవుతుంది కదా, అప్పుడు ఆయన క్లీన్ చిట్ తోటి అంటే వస్తుంది, అది ఎవరైనా సరే. ఒకవేళ సుభాష్ రెడ్డి గారు కాకపోతే సుభాష్ రెడ్డి కూడా చెప్తాను, ఒకవేళ నా బేబీ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. చేస్తాను కంపల్సరీ, నా బేబీ అయితే యాక్సెప్ట్ చేస్తాను కదా, డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ అయితే. ఇట్ ఇస్ వెరీ సింపుల్, నా బేబీ కాదని నాకు తెలుసు ఎవిడెన్స్ ప్రకారం, నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ, నా బేబీ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ మీ బేబీ అయితే మళ్ళీ మీరు శాంతితో నార్మల్ గా ఉంటారా? కంపల్సరీగా యాక్సెప్ట్. మరి ఇవన్నీ అన్న అలిగేషన్స్ ఇవన్నీ డిఎన్ఏ టెస్ట్ చేయాలి కదా ఫస్ట్, సి కండిషన్ అప్లై, డిఎన్ఏ టెస్ట్ తర్వాత జరిగేది. డిఎన్ఏ టెస్ట్ అయితే అవ్వాలి కదా, నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. నా మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ అవ్వాలి. ఎవరెవరికి? నీ ఆ పేర్లకి డిఎన్ఏ టెస్ట్ ఇస్ ఆటోమేటిక్, డిఎన్ఏ టెస్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్, ప్రూఫ్ అంతే కదా. ఒకటే మా ఇప్పటి వరకు 99% నా బేబీ కాదు, 100% అది నేను చెప్తున్నాను కదా, మెడికల్ రికార్డ్స్ ప్రకారం. ఎందుకంటే నా టైంలో అమెరికాలో ఉన్నాను, ఇండియాలో లేదు. టెక్నికల్ గా నా బేబీ కాదు, టెక్నికల్ గా అంటే మెడికల్ రికార్డ్స్ ప్రకారం, టెక్నికల్ ఇన్ సెన్స్ మెడికల్ రికార్డ్స్ ప్రకారం నా బేబీ కాదు. ఇప్పుడు నా బేబీ కాదున్నప్పుడు ఇద్దరు పేర్లు చెప్తా ఉంది, ఆ ఇద్దరు పేర్లు ఎవరు, వాళ్ళకి ఇంటిగ్రిటీ వాళ్ళు కాదు అన్నప్పుడు ధైర్యంగా ముందుకు రావచ్చు, తప్పేం ఉందంటే తప్పేం లేదు కదా, ధైర్యంగా ముందుకు వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంటిగ్రిటీ. మీరు చివరిగా శాంతి నుంచి ఏం కోరుకుంటున్నారు? తప్పకుండా ఈ బాబుకి ఎవరో తండ్రి ఎవరో టెక్నికల్ ప్రూవ్ చేస్తే. సో అంటే మీకు అన్యాయం జరుగుతుంది కదా, మీకు ఏమైనా ఇప్పుడు మరి ముందు తండ్రి ఎవరో తెలిస్తే ఆ తర్వాత కూర్చొని టర్మ్స్ కండిషన్స్ మాట్లాడుకోవడమా, డైవర్స్ ఇవ్వడమా, అవన్నీ తర్వాత. అంటే ఇప్పుడు మీకు ఏం లేవా అంటే పర్టికులర్ గా ఇప్పుడు ఆమె నుంచి ఇది తీసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఇస్ 2 ఇయర్ లేవు, ప్రస్తుతానికి నేను దాని మీద లేను. నా ఆబ్జెక్ట్ వచ్చేసి బేబీ ఫాదర్ ఎవరు తెలియదు, అది నా ఆబ్జెక్ట్. సో మొత్తం మీద ఇది పరిస్థితి ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి, అప్పుడే ఏదైనా తదుపరి చర్య నేను తీసుకుంటానని ఒకవైపు మదన్ మోహన్ మనతో చెప్తున్నారు. శాంతి భర్త మదన్ మోహన్ ఎప్పుడైతే తెరపైకి వచ్చారో అప్పటి నుంచి మానవ హక్కుల సంఘాల నేతలు వారికి అండగా నిలబడుతున్న ప్రస్తుతం అంతా పాటు మానవ హక్కుల సంఘాల నేతలు ఉన్నారు, మాట్లాడారు. చెప్పండి అసలు ఈ ఎపిసోడ్ మొత్తం ఏమంటారు, మీరు ఏం చెప్తారు? మదన్మోహన్ గారు ఉన్నారు, ఆయన నేను తండ్రి కాదంటున్నాడు, సుభాష్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, ఆయన డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధమైనట్లుగా నిన్న మొన్న మీడియాలో చూశాము. విజయసాయి రెడ్డి గారు చెప్తూ కొడతా అంటుండే ఈ విషయాన్ని తీసుకొస్తే మీడియా వాళ్ళు అడిగితే అసలు ఎవరు తండ్రి అంటే, ఒక కవి రాశాడు పాట, తెగిపడ్డానింగి చుక్కలం మేము చెత్త కొండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యమ్మ లేని ఆనాదలం, కాలు జారిన తల్లి ఎవ్వరో, ఖండ కవరమెక్కిన తండ్రి ఎవ్వడో. తప్పు ఎవరి వల్ల జరిగినా ఇక్కడ బలవుతున్నది ఆ బిడ్డడు. పిల్లలు దేవునితో సమానం అంటారు, ఆ దేవుడికి అన్యాయం జరిగింది. ఆ బిడ్డ గొంతు లేదు, ఆ బిడ్డ మాట్లాడలేడు,
నా తండ్రి ఎవడని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అందుకనే బాలల కుల పరిరక్షణ వేదిక నుంచి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ బిడ్డకు తండ్రి ఎవడని తెలచాలి. ఆ బిడ్డ గౌరవంగా బతకాలి. ఆ బిడ్డ సజీవంగా ఉండాలి, ప్రాణాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరిలాగా ఆత్మగౌరవంతో గల్ల ఎగిరేసుకొని గొప్పవాడిలాగా కావాలి. కావాలంటే సమాజం సూటిపోటి మాట్లాంటిది, ఇవాళ కట్టుకున్న భర్తనని మీడియా ముందుకు వచ్చాడు మదన్ మోహన్ గారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ బిడ్డ పుట్టాడు, నాకు సంబంధం లేదంటున్నారు. ఇంకా మిగతా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వాళ్ళు సంబంధం లేదంటున్నారు. వీటి ఫలితంగా ఆ బిడ్డ ఎంత మానసిక క్షోభను అనుభవించాలి రేపు తండ్రి ఎవరనేది తెలియకపోతే. ఒక సినిమాలో, పుష్ప సినిమాలో హీరోకు ఇంటి పేరు లేదు. ఇంటి పేరు లేకపోతేనే ఎంతో ఆవేదన గురై సినిమా స్టోర్ అంతా నడిచి పెద్ద ఫైటింగ్ జరగాల్సి వచ్చింది. మరి ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా ఈ మీడియా అంతా కూడా 3 రోజుల నుంచి డ్రామాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పెద్ద చర్చ ఎక్కడ చూసినా ఈ చర్చ జరుగుతుంది. ఒక తల్లి, 3 తండ్రులు, అసలు తండ్రి ఎవరు, ఏం కథ అనేది. అంటే ఒక పవిత్రమైన జన్మస్థానాన్ని ఇంత అపవిత్రం చేస్తూ ఆ బిడ్డని గందరగోళం చేసి ఆత్మన్యూనతకు గురి చేసి ఆ బిడ్డకు తండ్రి ఎవరు లేకుండా చేయటం, ఇది దుర్మార్గం. ఇది సభ్య సమాజం ఖండించాల్సిన విషయం. కాబట్టి ప్రభుత్వం ఈ కేసును సుమోటోగా స్వీకరించాలి. ఆ బిడ్డకు తండ్రి ఎవరో అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, ఆ రాష్ట్ర హోంమంత్రి గారిని, ఆ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారిని కూడా కలుస్తాం. ఈ విషయాన్ని నిజాలు నిగ్గుదేల్చి సమాజం ముందు పెట్టి ఆ బిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రభుత్వం అన్ని రకాల సత్వర చర్యలు చేపట్టాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రెసిడెంట్గా మేము డిమాండ్ చేస్తాం.